ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ టైటిల్ చూసి వచ్చేసారు కదా మీరందరూ కూడా. అవునండి, కేఎస్ఎం కలెక్షన్స్ మన కొత్త పేజ్ అనమాట. ఇన్స్టాలో కేఎస్ఎం కలెక్షన్స్ తో ఒక పేజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను 100% క్వాలిటీ గ్యారంటీ ఇస్తున్నాను. మీరు చక్కగా అక్కడ ఎలాంటి డౌట్ లేకుండా షాపింగ్ చేయొచ్చు. అక్కడ మనకి సారీస్ ఉంటాయి, కుర్తీస్ ఉంటాయి, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, మన జ్యువెలరీ కూడా ఉంటుంది అన్నమాట. సో మీకు యూనిక్ పీసెస్ అనేది నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే మన కేఎస్ఎం కలెక్షన్స్ పేజ్ ని ఫాలో అవ్వండి. మీకు ఫస్ట్ ఆర్డర్ పైన 50 రూపీస్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట, ఓన్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. కేఎస్ఎం కలెక్షన్స్ ని ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి మనం ఫస్ట్ పర్చేస్ పైన మీకు ఒక 50 రూపీస్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మరి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇలా చేశారంటే నేను పోస్ట్ చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే మీరు కూడా నా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకేనా? మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక మంచి టాపిక్ తో వస్తాను. అదేంటంటే హెయిర్ కేర్. హెయిర్ కేర్ కి వచ్చేసరికి నేను మీకు ఒక మంచి రెమెడీ చెప్తున్నాను. అండ్ అలాగే కొన్ని విషయాలు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అవి ఫ్యాక్ట్స్ అనమాట. సో చాలా మందికి తెలియక వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అనమాట. ఎయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి ఎక్కువ టెన్షన్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా మనకి 0 ఎయిర్ ఫాల్ అనేది ఎవరికి ఉండదండి, అది సాధ్యం కాదు కూడా. కాబట్టి మీరు మనకి ఎవరైనా సరే, ఏ డాక్టర్ అయినా మీరు కనుక్కోవచ్చు, మీ ఫ్యామిలీ డాక్టర్ అయినా కూడా మీరు ఒక్కసారి అడిగి చూడండి. మనం డైలీ కూమ్ చేసుకునేటప్పుడు మనం చక్కగా హెయిర్ కూమ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి 50 to 100 అనేది హెయిర్ ఫాల్ అనేది ఒక మినిమం అనమాట. అది మినిమం మనకి అంటే మన వెంట్రుకలు ఉంటాయి, మన హెయిర్ ఉంటుంది కదా, ఒక 50 నుంచి 100 వరకు ఒకసారి కూమ్ చేసుకునేటప్పుడు అవి రాలిపోవచ్చు. దానికి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది. మన స్కిన్ కి ఎలా అయితే లైఫ్ టైం ఉంటుందో, డెడ్ స్కిన్ సెల్స్ ఎట్లా అయితే ఉంటాయో, హెయిర్ కూడా ఒక టైం అనేది ఉంటుంది. అంతేందుకండి, మన బ్లడ్ కి కూడా ఒక టైం ఉంటుంది కదా. సో అట్లాగే హెయిర్ కూడా మనకి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. సో మీరెవ్వరూ కూడా ఊరికే టెన్షన్ పడకండి. మీకు అంతకు మించి హెయిర్ ఫాల్ అయితేనే దాన్ని హెయిర్ ఫాల్ గా కన్సిడర్ చేయండి. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే మనం టీవీస్ లో యాడ్స్ చూసేస్తుంటాం, షాంపూస్ చెప్తారు, వాళ్ళేమో 0 హెయిర్ ఫాల్ అంటారు. సో ఇవన్నీ వినేసి నిజంగా 0 హెయిర్ ఫాల్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం కూడా ఆలోచించకుండా నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి డిఫరెంట్ షాంపూస్ యూజ్ చేసేస్తున్నారు. నేను చెప్తానండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నిజంగా నిజం అండి. కాబట్టి మీరు షాంపూ యూజ్ చేయొద్దు. జస్ట్ రెండు మీరు ఫాలో అవ్వండి. రెండు టిప్స్ చెప్తాను. ఈ రెండు మీరు ఫాలో అవ్వండి. 1 మంత్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు అప్పటికే హెయిర్ ఫాల్ ఉంటే అప్పుడు నాకు మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ కూడా చేయొద్దు మీరు అప్పుడు. ఒకసారి మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీకు నిజంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నట్టు. ఇలా చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ అయితే మీకు నిజంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని ఉంటుంది. సో అప్పుడు మీరు డాక్టర్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయండి. వాళ్ళు మీకు మంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, దాన్ని యూజ్ చేసి మీరు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేగాని ఊరికే అన్ని యూజ్ చేసేయొద్దు. సో మరి ఇప్పుడు నేను ఏం చెప్తానో చూసేద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మనకి ఏదైనా సరే లోపల నుంచి రావాలి. ఇప్పుడు మనం ఒక మొక్క తీసుకున్నాం, ఎక్కడ వాటర్ వేస్తాం? రూట్స్ దగ్గర వాటర్ వేస్తాం. అంతేగాని పైన ఆకుల పైన వాటర్ చల్లం కదా. చల్లితే ఏమవుతుందండి, ఆకుల పైన ఉన్న డస్ట్ మాత్రమే పోతుంది కానీ మొక్కకి నీళ్ళు అనేవి సరిగ్గా అందదు కదా. సో ఇది కూడా అంతే అనమాట. మన హెయిర్ అనేది హెల్దీగా ఉండాలంటే 50% వరకు మీరు తీసుకునే ఫుడ్ లోనే ఉంటుంది. సో ఫుడ్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో సెకండ్ వచ్చేసరికి మీరు హెయిర్ కి ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఇప్పుడు చాలా మంది హెయిర్ లీవ్ చేయడాని కోసం అని చెప్పేసి హెయిర్ స్టైల్ గా ఉండాలి అని చెప్పేసి అసలు ఆయిల్ రాయడమే మానేస్తున్నాను. రెగ్యులర్ గా ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. మినిమం 2 టైమ్స్ వీక్ ఒక 2 టైమ్స్ అయినా సరే చక్కగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ఏం చేయొద్దు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే మ్యాజిక్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఒక వీడియో అయితే
చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీరు టైం లేదు అదంతా మీరు చేయలేము అనుకుంటే మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏమి ఉండవు అనమాట. ఇదొక్క టిప్ ఫాలో అవ్వండి చాలు. ఏంటంటే మీరు డైలీ యూజ్ చేసే ఆయిల్ కి కొంచెం క్యాస్టర్ ఆయిల్ ని యూజ్ చేసి అప్లై చేసుకోండి. అది ఎట్లా అప్లై చేయాలి ఇదంతా కూడా నేను మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను అనమాట. హెయిర్ కి ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ మీకు ఏ క్యాస్టర్ ఆయిల్ అయితే బాగుంటుంది అనేది కూడా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, దాని నేమ్స్ కూడా నేను మీకు చెప్తాను అనమాట లాస్ట్ లో, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే షాంపూస్, నాకు తెలిసినంత వరకు న్యాచురల్ గా యూజ్ చేస్తేనే బాగుంటుందండి. నేను యూజ్ చేసేది రీటా ఉంటుంది కదా కుంకుడుకాయ అంటాం, సో కుంకుడుకాయ, శీకాకాయ, ఆమ్లా, మేతి ఇవన్నీ చక్కగా తీసుకోండి. పౌడర్స్ కూడా అవసరం లేదు, మనకి మార్కెట్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మనకి అవి చక్కగా దొరుకుతున్నాయి కూడా. సో వాటిలో మీకు నచ్చిన దాన్ని యూజ్ చేయండి. ఏది యూజ్ చేసినా సరే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి మన హెయిర్ కి ఎట్లాంటి డ్యామేజ్ చేయదు, చక్కగా కండిషన్ చేస్తుంది అండ్ మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. సో ప్రైస్ వైజ్ తక్కువ ఉంటుంది అండ్ మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ వేరేగా కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఈ షాంపూని యూజ్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ ప్యాక్. హెయిర్ ప్యాక్ అయితే మీరు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళైతే వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోండి. హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళైతే మంత్లీ ట్వైస్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకి పెద్దగా పొల్యూషన్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి. మనకి డర్ట్ క్లీన్ చేయడానికి ఒక మంత్లీ 2 times అయితే సరిపోతుంది. వర్క్ చేసే వాళ్ళు అయితే ఒక 4 times పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు హాలిడే ఉంటుందో ఆ రోజు పెట్టుకోండి. అండ్ ఈ షాంపూ అండ్ ఇంకా ఎట్లా ఆయిల్ అప్లై చేయాలైతే నేను వీడియోలో మీకు చూపించేస్తాను, ఓకేనా. ముందుగా మనం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. రెగ్యులర్గా యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను యూజ్ చేసేది పారాషూట్ ఆయిల్ కనుక అదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక 2 teaspoon ఆయిల్ని మనం తీసుకోవాలి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా పర్లేదు తీసుకోవచ్చు. ఇందులో మనం 1 teaspoon క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసేది రే న్యాచురల్స్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ ఈ ఆయిల్ చాలా బాగుందండి, మనకి ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా ఎలాంటి కలర్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. సో ఈ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ని చక్కగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా చేతిలో వేసుకొని చేతుల్ని ఇలా రబ్ చేసుకుంటూ చేతులు మొత్తంగా ఆయిల్ని అప్లై చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ మొత్తం కూడా ఈవెన్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ఆయిల్ అయితే రే న్యాచురల్స్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అండ్ ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి లేబుల్ పైన చక్కగా అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మెన్షన్ చేశారనమాట. కోల్డ్ ప్రెస్డ్ అని చెప్పారు, కెమికల్ ఫ్రీ అండ్ విటమిన్ ఈ అండ్ మినరల్ రిచ్ అని చెప్పేసి ఉన్నాయి కదా, అందుకు మనకి చాలా ఉన్నాయి ఇంకా. సో మీరు కూడా ఒకసారి చూసేసేయండి, మీకు చూపిస్తున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 300 ఉంది. అండ్ మనకి ఈ క్యాస్టర్ ఆయిల్ వచ్చేసరికి మామా ఎర్త్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇది కూడా మనకి స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్కి యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఓన్లీ హెయిర్కే యూజ్ చేస్తున్నానులేండి, స్కిన్కి నెయిల్స్కి యూజ్ చేయట్లేదు. అండ్ ఈ ప్రోడక్ట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ వీళ్ళు కూడా చక్కగా ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట లేబుల్ పైన. సో ఈ ప్రోడక్ట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా యూజ్ చేయండి. స్కిన్కి యూజ్ చేయొచ్చు, అలానే నెయిల్స్ కోసం యూజ్ చేయొచ్చు, హెయిర్ కోసం యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్గా ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది వాళ్ళు చక్కగా మెన్షన్ చేశారు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్పినట్టే మెన్షన్ చేశారు కదా. అండ్ చూడండి వీళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట. ఈ ప్రోడక్ట్ చాలా బాగుందండి. అండ్ దీని ప్రైస్ కూడా సేమ్ యాజ్ మనకి రే న్యాచురల్స్ ప్రైస్తోనే ఉంటుంది. ఇది కూడా మనకి 299 rupees వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం న్యాచురల్గా షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 400 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. లాంగ్ హెయిర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ 1 time యూస్ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందులో ఇప్పుడు 7 to 10 కుంకుడుకాయలను వేసుకోవాలి, అలాగే 2 శీకాకాయలను వేసుకోవాలి. ఈ కుంకుడుకాయలు లార్జ్ సైజ్లో ఉన్నాయి. ఇక్కడ నేను 10 కుంకుడుకాయలను తీసుకున్నాను అండ్ అలాగే 2 శీకాకాయలను తీసుకున్నాను. శీకాకాయ మీరు ఎక్కువగా వేసుకుంటే మీకు
హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు జిడ్డుగా అనిపిస్తుంది, బట్ అదైతే జిడ్డు కాదండి. మనకి హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మీకు ఆ షీకాకాయతో చేసుకుంటే ఎంత బాగుంటుందో హెయిర్ మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఎవరు కూడా దీంతో మనకి ఫోమ్ రాలేదు, నురుగ రాలేదు కాబట్టి మన హెయిర్ అనేది చక్కగా వాస్ అవ్వలేదు, జిడ్డు పోలేదు అనుకోవద్దు. అండ్ అలాగే ఇందులో 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ షీకాకాయ అండ్ మెంతులు మనకి కండిషనర్గా యూజ్ అవుతాయి అన్నమాట. ఓన్లీ మీరు ఓన్లీ సోప్ నెట్స్ యూజ్ చేశారంటే మీకు హెయిర్ స్ట్రక్చర్ అనేది రఫ్ అయిపోతుంది, కాబట్టి మీరు కుంకుడుకాయలతో పాటు ఈ షీకాకాయ అలాగే మెంతులు యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఉసిరిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీటన్నిటినీ కూడా మీరు ఒక మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ పాటు బాయిల్ చేసుకోవాలి. అంటే మీ వాటర్ అనేది ఆఫ్ అయిపోవాలి. సో అట్లా బాయిల్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ని మనం తీసేసేయాలన్నమాట. ఇలా సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసి ఈ వీడియోలో చూపించిన విధంగా షాంపూని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ షాంపూని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న షాంపూ నుండి మనం ఈ వేస్ట్ అంతటినీ కూడా ఒక క్లాత్ యూజ్ చేసి సపరేట్ చేసుకోండి. అండ్ ఈ లిక్విడ్ని మీరు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ షాంపూ మనకి కెమికల్ ఫ్రీ కాబట్టి మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అన్నమాట, హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.